టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాలపాడు గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గురించి విపులంగా వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సామాన్యుడు బతకాలంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉందని, వండుకుందామంటే వంట గ్యాస్ పెంచారని, నూనె రేట్లు పెంచారని, ఉప్పులు పప్పులు కూడా పెంచేశారని, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని, అదే టీడీపీ హయాంలో మనిషి చనిపోతే చంద్రన్న బీమా కల్పించారని, కానీ ఇప్పుడు ఆ బీమా కూడా తీసేశారని అన్నారు. పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి. 250 నాలుగు సంవత్సరాలకు ఇస్తారని మాట తిప్పి ఇప్పుడు 500 పెంచాడు. మీకు వస్తున్నటువంటి పెన్షన్ ప్రారంభం ఆ రకంగా వచ్చింది. ఏది పెట్టినా తెలుగుదేశమే. ఆ 75 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ 75 నుంచి 125 రూపాయలు పెంచి 200 చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ 200 10 రెట్లు పెంచి 2000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 3000 చేస్తారని ఎన్నికల ముందు చెప్పి నేను ఒక్కసారే ఇస్తానని చెప్పలేదని మాట మార్చి నమస్కారం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుగుతున్నాం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని తిరుగుతూ ఈరోజు మాలపాడు గ్రామం విచ్చేసి పెద్దలను కలిసి ఇంటింటికి తిరిగాం. ఈ కర్మ ఏమిటో అర్థం కావట్లేదని అందరూ కూడా అలమటిస్తున్నారు. ముఖ్యంగా ధరలన్నీ పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పప్పు ఉప్పు బెల్లం అన్నీ కూడా పెంచేశారు. వండుకుందామంటే వంట గ్యాస్ పెంచారు. ఈ కర్మ ఏమిటో మన రాష్ట్రానికి అర్థం కావడం లేదు. బస్సు ఎక్కితే బస్ ఛార్జీలు రెట్టింపు చేశారు. అమ్మఒడిని అందరికీ ఇస్తానని ఒక్కరికే ఇస్తున్నారు. ఇంట్లో కరెంటు బిల్లు రెట్టింపు అయిపోయింది. కరెంటు బిల్లు వారే పెంచి కరెంటు బిల్లు పెరిగిపోయిందని అమ్మఒడి తీసేస్తున్నారు. మరి ఇదేం కర్మో మన రాష్ట్రానికి అర్థం కావడం లేదు. ఇదివరకు చంద్రన్న బీమా అనే ఒక పథకం పెట్టి మనిషి చచ్చిపోతే పోయిన మనిషిని తీసుకురాలేం కానీ వెంటనే మట్టికొచ్చిల కింద డబ్బిచ్చి 30,000 ఇచ్చి ఆ తర్వాత 200 లక్షల రూపాయలు వారికి ఇచ్చేవాళ్ళం. అది కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఇదేమి కర్మని చచ్చిపోయినటువంటి శవాన్ని దగ్గర పెట్టుకుని బాధపడుతున్నారు మన రాష్ట్రంలో ప్రజలు. మరి పెళ్ళి కానుక ఆడవాళ్ళకి పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక ఇచ్చాం, ఆ పెళ్లి కానుక కూడా తీసేశారు. ఇదేమి కర్మ అని బాధపడుతున్నారు ప్రజలు. మరి ఈ రోజున ఎక్కడ చూసినా అన్ని వర్గాలని అన్ని కులాలని కూడా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసేశారు. బీసీలకు కార్పొరేషన్లు ఇచ్చారు, నిధులు లేవు. ఎస్సీలకు కార్పొరేషన్లు ఇచ్చారు, నిధులు లేవు. కాపులకు కార్పొరేషన్లు ఇచ్చారు, నిధులు లేవు. ఇదేం కర్మో అర్థం కావడం లేదు. రాజధాని లేదు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. పోలవరం లేదు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. అందుకోసమే ఒకటి కాదు రెండు కాదు ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లు మేమే కట్టి పెడతామన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే మీ స్థలం కూడా వెనకలాక్కుంటామని బెదిరిస్తున్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అర్థం కావడం లేదు. కాబట్టి ఈ కర్మ వదులుకోవాలంటే జగన్ ప్రభుత్వం ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు. కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఇంటికి పంపి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని, ఈ కర్మను వదులుకుంచుకుంటారని, ఇదేమి కర్మ మన ప్రభుత్వ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదలుపెట్టామని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.